हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो मरोसारी मीकोसम नेनु मरो कार तीसुकोच्चानु। प्रीमियम लग्जरी कार इदि वच्चेसी। सो मीरु चूडगाने अयिते लाइक चेस्तारु। सो कार वच्चेसी चूसारु कदा। सो ई विधमैन लेटेस्ट अंड प्रीमियम कार्स नेनु मन चैनल लो तीसुकोस्तानु। लाइक चेयंडि, शेयर चेयंडि, सब्सक्राइब चेयंडि, तेलुगु चैनल नि सपोर्ट चेयंडि। अंड फस्ट नेनु दीनि गुरिंचि नेनु कंप्लीट डीटेल गा मीकु विवरालनि अंदिस्तानु। लाइक चेयंडि, शेयर चेयंडि, सब्सक्राइब चेयंडि। సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం దీని ఫ్రంట్ ఫేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్లో చూసుకున్నట్లయితే మనకి హ్యూజ్ చాలా ఎక్కువ క్రోమింగ్తో కనిపిస్తుంది. సో ఇది మనకి టొయోటా ఈ ఏదైతే కార్ వెల్ఫైర్ ఉంది కదా, సో దీనికి ఆర్మర్ ఆఫ్ ఫేస్ అన్నట్టు మనకు కనిపిస్తుంది. సో క్రోమింగ్ మాత్రం ఈ కార్కు ఉన్నంత క్రోమింగ్ నేను నా లైఫ్లో ఏ కార్కి చూడలేదు. సో అంత క్రోమింగ్ టాప్ బోనట్ నుంచి మనకు చూసుకున్నట్లయితే మనకి కింద బంపర్ దాకా మనకి కంప్లీట్గా క్రోమింగ్తోనే డిజైన్ చేశారు. సో ఆర్మర్ ఆఫ్ ఫేస్ అనేది చెప్పడానికైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ చూపించాల్సింది టొయోటా బ్యాజింగ్. సో టొయోటా నుంచి ఒకవేళ హైబ్రిడ్ ఇంజన్ ఉన్నట్టయితే వెహికల్కి, సో ఈ విధమైన లోగో రిప్రజెంట్ చేస్తారు. వెనకాల మనకి బ్లూ ఏదైతే కనిపిస్తుంది చూడండి, సో ఆ విధమైన లోగో అనేది ప్రజెంట్ చేస్తారు. సో క్రోమింగ్ చూసారు కదా మనకి ఇక్కడ బోనట్లో కూడా మనకి బంపర్లో కూడా ఎంత క్రోమింగ్ మనకి ఇన్సర్ట్ చేసి చూపిస్తున్నారు. సో ఇది ఏంటంటే లుక్ మనకి, దీన్ని మనము ఆర్మర్ ఆఫ్ ఫేస్ అని చెప్పొచ్చు టొయోటా వెల్ఫైర్ది. సో ఫస్ట్ వచ్చేసేసి మనకి ట్విన్ హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనకి ఇక్కడ కూడా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అండ్ ఇక్కడ వచ్చేసి రన్నింగ్ డిఆర్ఎల్స్ మనకు కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ మనకి టోయింగ్ హుక్ కోసం ఇక్కడ అండ్ ఇక్కడ మనకి డిజైన్ చేస్తున్నారు. సో మనం షేపింగ్ కూడా చూడొచ్చు ఇక్కడ, బట్ అక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. డిజైన్ అనేది ఎంత క్లీన్గా డిజైన్ చేశారనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. బోల్డ్గా కనిపిస్తుంది దీని ఫేస్ ఏదైతే కనిపిస్తుందో మనకి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి పార్కింగ్ సెన్సార్స్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాగ్ ల్యాంప్, హౌసింగ్ ఫాగ్ ల్యాంప్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో మనకి ఇక్కడ కంప్లీట్గా క్రోమింగ్ ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది కూడా సో పర్ఫెక్ట్ డిజైన్ అని చెప్పొచ్చు ఈ విధమైన ఆర్మర్ ఆఫ్ ఫేస్ వెల్ఫైర్కి. సో చూసారు కదా, సో సైడ్స్ కూడా ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సైడ్ నుంచి సైడ్లో చూసారు కదా ఎంత లగ్జరీగా లాంజ్ లెక్క కనిపిస్తుంది, లైక్ ఏ హోటల్. సో చూసారు కదా, సో నేను మీకు దీని వీల్ సైజ్ కూడా తెలియజేస్తాను. వీల్ సైజ్ వచ్చి మనకి 225/60 R17 వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చూసినట్లయితే మనకి వీల్లో కూడా ఇస్తున్నారు క్రోమింగ్ది. సో నేను మీకు రేర్ కూడా చూస్తాను సైడ్ లుక్తో. సో ఇది వచ్చేసేసి కంప్లీట్ బిజినెస్ క్లాస్ కార్ అని అంటారు చూడండి. సో దానికైతే పర్ఫెక్ట్ కార్ అని నేను చెప్పొచ్చు, ఎందుకంటే దీని లుక్స్ చూసారు కదా ఎంత లెంతీగా ఉంది. సో బిజినెస్ క్లాస్ వారికి పర్ఫెక్ట్ లగ్జరీ కార్ అని అంటారు చూడండి. సో ఆ విధంగా అయితే ఇది పర్ఫెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే లుక్స్ మాత్రం బాక్సీగా ఉంటుంది, బట్ బాక్సీ అని చెప్పడం కన్నా బాసీ కార్ అని చెప్పడం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకైతే ఈ కార్ని చూసినప్పుడల్లా. సో ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, సో ఇక్కడ వచ్చేసేసి దీని ఇంజన్ వచ్చేసి 2.5 లీటర్ ఇంజన్, హైబ్రిడ్ ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హైబ్రిడ్ అనే బ్యాజింగ్ కూడా అక్కడ చూసారు కదా, హైబ్రిడ్ అనే బ్యాజింగ్ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ రేర్ చూసుకున్నట్లయితే రేర్లో మనకి స్పాయిలర్ ఇస్తున్నారు. స్పాయిలర్లో కూడా మనకి క్రోమింగ్ ఇక్కడ నుంచి అయితే కంటిన్యూటీ ఉందో, సో అక్కడ ఎండ్ ఇక్కడ మనకు అవుతుంది. సో స్పాయిలర్ కూడా కంప్లీట్ స్పోర్టివ్ స్పాయిలర్గానే కనిపిస్తుంది. ఈ డిజైన్లో ఏమి తక్కువ అయినట్టుగా అయితే కనిపించింది. స్పాయిలర్గా పర్ఫెక్ట్గా బాడీ షేప్ అన్నట్టు కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెనకాల కూడా మనకు అదే క్రోమింగ్ డిజైన్ చేస్తూ ఇచ్చారు. సో క్రోమింగ్ అనేది ఈ వెహికల్కి పర్ఫెక్ట్ డిజైన్ అనేది నేను అనుకుంటాను. టెయిల్ ల్యాంప్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవి కూడా కంప్లీట్ ఎల్ఈడీయే. అండ్ ఇక్కడ మనకి ఏదైతే నేను చెప్పాను కదా వెల్ఫైర్ హైబ్రిడ్ స్మార్ట్ ఇంజన్ అని, సో దానికి సంబంధించిన లోగో మనకి ఇక్కడ కనిపిస్తుంది టొయోటాది. కాకుండా మనకి రేర్ కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ వైపర్ వచ్చేసేసి మనకి ఇక్కడ ఉంటుంది స్పాయిలర్ కింద. సో మనకి మ్యాక్సిమం అయితే కనిపించదు బిజినెస్ క్లాస్ కార్ కాబట్టి. సో ఎవ్రీథింగ్ మనకి రిచ్ అండ్ ప్రీమియంగా కనిపించడానికి, సో ఆ విధంగా రేర్ మనకి వైపర్ కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ వెల్ఫైర్ అనే బ్రాండింగ్ ఏదైతే ఉందో ఎక్స్టీరియర్లో మాత్రం ఇక్కడే మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదు. వెల్ఫైర్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ అని
సో ఇక్కడ చూసినట్లయితే మనకి హైబ్రిడ్ ఇంజన్ విత్ ఫోర్ వీల్ అని మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు బ్యాజింగ్లో. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ కూడా వస్తున్నారు. సో ఇది ఏదైతే నేను మీకు చూపిస్తున్నాను కార్ వెల్ఫైర్, ఇది కంప్లీట్ బాసీ లుక్ కార్, కాబట్టి బాసీ బిజినెస్ కార్ అని నేను చెప్పొచ్చు. సో ఏంటంటే ఈ కార్ ఆల్ టు అబౌట్ టాక్ మెట్రో గురించే, నాట్ ద ఫ్రంట్ డ్రైవర్ సీట్ అనమాట. సో దాని గురించి కూడా నేను మీకు తెలియజేశాను ఇంటీరియర్కి ఇప్పుడు వెళ్ళి నేను. సో ఇంటీరియర్కి వెళ్ళాము, ఇంటీరియర్లో కూడా ఏ విధమైన ఈ లగ్జరీ కార్లు మనకి ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారని నేను మీకు చూపిస్తాను. నాకు మీరు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. సో నేను మీకు ఇంటీరియర్ చూపిస్తాను. ఏదైతే మనకు బిజినెస్ క్లాస్ కార్ అంటే మెట్రోనే మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో మెట్రో మీకు ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను. సో మీకు నేను మెట్రో కన్నా ముందు లాస్ట్ రో ఏదైతే ఉందో థర్డ్ రో, సో అది చూపిస్తాను. సో చూసారు కదా ఎంత కంఫర్ట్గా కనిపిస్తుంది, మనకి లగ్జరీగా కనిపిస్తుంది. మీకు కూర్చొని చూపిస్తున్నాను ఏ విధమైన కంఫర్ట్ ఉందనేది. కూర్చున్నా కూడా నాకు ఇంత స్పేస్ అనేది ఉంది. అండ్ ఫ్రంట్లో మీరు ఆల్రెడీ నేను ఫ్రంట్ వచ్చేటప్పుడు ఈ సీట్ అనేది మీరు చూసారు ఎంత ఫ్రీగా ఉంది అనేది. సో ఇక్కడ నేను రేర్లో కూడా థర్డ్ రోలో అంతే కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ అంటే థై సపోర్ట్ కానీ, బ్యాక్ సైడ్ సపోర్ట్ కానీ, అండ్ హెడ్ రెస్ట్ కానీ నాకు పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే మనకి ఏం థర్డ్ రోలో కూడా మనకి ఏం ల్యాకింగ్ లేదన్నట్టు మనకు కనిపిస్తుంది, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. అండ్ బాటిల్ హోల్డర్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి వుడ్ ఫినిషింగ్ విత్ క్రోమింగ్ ఫినిషింగ్తో డిజైన్ చేసి సన్ బ్లైండ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేర్లో మనం కూర్చున్నప్పుడు గ్రిప్పింగ్ కోసం హ్యాండ్లర్ ఇస్తున్నారు. సో ఇది వచ్చేసేసి మన థర్డ్ రో. అండ్ మీకు నేను సెకండ్ రో కూడా నేను మీకు చూస్తాను. థర్డ్ రోలో అయితే మనకి పర్ఫెక్ట్ లగ్జరీ అనేది అనుకుంటాం మనము. థర్డ్ రో చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుందని, టెన్షన్ ఏం అక్కర్లేదు మనకి. సో వెనకాల థర్డ్ రోలో కూడా మనకి పర్ఫెక్ట్గా ఏ విధమైన మనం ఫ్రంట్ రోలో కూర్చుంటామో అదే విధంగా మనం ఇక్కడ కూడా కూర్చోవచ్చు. సో సెకండ్ రో ఏదైతే మీకు నేను ఆల్ అబౌట్ బిజినెస్ క్లాస్ సీటింగ్ అని చెప్పాను కదా, సో దాని సీటింగ్ గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసేసి మీరు సీట్ అడ్జస్ట్ పర్ఫెక్ట్గా సెట్ చేయాలంటే ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి, రిక్లైన్ కానీ పర్ఫెక్ట్ పొజిషన్స్లో సెట్ చేయడానికి. చూసారు కదా, సో ఇది ఈ విధంగా ప్రెస్ చేయడానికి మనకి చూడండి ఏ విధంగా సెట్ అయిపోతుందో మొత్తం. చూసారు కదా ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు మనం సీట్ అడ్జస్ట్ చేయాలంటే ఈ విధంగా ప్రెస్ చేసి కొంచెం పుల్అప్ చేస్తే సార్. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఏ విధంగా మనకు సీటింగ్ కనిపిస్తుంది, ఏదైతే ఆల్ అబౌట్ బిజినెస్ క్లాస్ రిచ్ ప్రీమియంగా మనం ఏదైతే మాట్లాడుతున్నామో అప్పటి నుంచి. సో ఆ సీట్స్ వచ్చేసి ఇవేనండి. సో ఇవి వచ్చేసేసి మనకు పర్ఫెక్ట్ అడ్జస్టబుల్ ఎలక్ట్రానిక్ అండ్ విత్ మనకి వెంటిలేటెడ్ సీట్, హీట్ అండ్ కూల్. సో ఏ విధంగా అడ్జస్ట్ అవుతాయి ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ మీకు ఎంత స్పేస్ కూడా ఉంది బిట్వీన్ లెగ్స్లో, లెగ్ రూమ్ కూడా మీకు చూడండి. డోర్ ఓపెన్ చూసాక చూసారు కదా ఎంత లెగ్ రూమ్, కంప్లీట్గా మీరు రిలాక్స్డ్ పడుకోవచ్చు 180 డిగ్రీస్లో, అంతా రీక్లైన్ అవుతుంది మనకి. సో ఈ బిజినెస్ క్లాస్ సీట్స్లో మనకు ఫస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేసేది కప్ హోల్డర్ విత్ మనకి కంప్లీట్గా వుడ్ ఫినిషింగ్తో ఉంటుంది అండ్ రిచ్ ప్రీమియంగా విత్ ఎంత స్మూత్నెస్గా ఉంటుందో చూడండి. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్లో మనకి కంట్రోలర్స్ ఉంటాయి. సో ఏ విధంగా యూజ్ చేయవచ్చు అనేది నేను చూపిస్తాను. సో ఇది చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా వుడ్ ఫినిషింగ్తో ఇచ్చారు. సో పర్ఫెక్ట్గా బిజినెస్ క్లాస్ అన్నట్టు కనిపిస్తుంది వుడ్ ఫినిషింగ్ చూసినప్పుడల్లా. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ చూడగానే మనకి ఈ విధంగా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకు స్పేస్ ఇచ్చారు బిజినెస్ క్లాస్ కార్లో. సో ప్రొవైడ్ చేస్తున్నారు, చూసినట్లయితే ల్యాప్టాప్ కానీ ఇంకా లేదన్నా ఏమైనా బ్రెవరేజెస్ పెట్టేసి మనం యూజ్ చేయడానికి. అండ్ ఈ విధంగా మనం క్లోజ్ చేయొచ్చు కూడా. సో ఇక్కడే ఈ విధంగా సింపుల్గా క్లోజ్ అయిపోతుంది. సో సీట్స్ అనేది ఏ విధంగా అడ్జస్ట్ అవుతాయని నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసేసి మనకి ఆప్షన్ సీట్స్ అడ్జస్ట్ చేయడానికి వెంటిలేటెడ్ సీట్స్లో మనం హీట్ కానీ కూల్ కానీ పెట్టడానికి ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేయవచ్చు. అండ్ సీట్ రిక్లైన్ చేయడానికి కానీ అడ్జస్ట్ చేయడానికి కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. సెట్ 1 సెట్ 2 అనేది చూపిస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఆల్రెడీ ఆటోమేటెడ్ సెట్ అయి ఉంటుంది. ఒకవేళ మన పర్సనాలిటీ బట్టి మనము అడ్జస్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్స్ అనేవి మనం ఈ విధంగా ఈ బటన్స్తో మనం సెట్ చేయవచ్చు. సో నేను మీకు చూపిస్తాను ఏ విధంగా చేయొచ్చు అనేది.
సో చూసారు కదా నాకు లెగ్ సపోర్ట్ ఏ విధంగా వచ్చింది. ఈ లెగ్ సపోర్ట్ వచ్చేసేసి మనకి ఎక్స్టెండ్ ఉంది టిల్ ద ఎండ్ చూసారు. సో మనం ఈ విధంగా రిక్లైన్ అయినప్పుడు 180 డిగ్రీస్లో ఇంకా ప్రీమియం లుక్ కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు సన్ రూఫ్ ఓపెన్ చేస్తారో. లగ్జరీగా రైడ్ అనేది వెళ్ళవచ్చు మనము ఈ కార్లో. సో ఈ విధంగా మనము రిక్లైన్ కూడా కావచ్చు కంప్లీట్గా. సో కంప్లీట్గా ఈ విధంగా రిక్లైన్ చేసి మనం లగ్జరీ రైడ్స్ అనేది ఈ వెల్ఫేర్లో చేయొచ్చు. పర్ఫెక్ట్ ద బిజినెస్ క్లాస్ కార్ అనిపిస్తుంది ఈ విధంగా సన్ రూఫ్ చూసినప్పుడు. ఈ పొజిషన్లో 180 డిగ్రీలో మీరు పడుకొని సన్ రూఫ్ చూసినప్పుడల్లా. అండ్ సన్ రూఫ్ మనకి ఇక్కడే కాదండి, సో మనకు ముందలో మూన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడ కూడా మనం చూడవచ్చు. అండ్ ఇన్ కేస్ మనకి స్పేస్ అనేది పర్ఫెక్ట్ అడ్జస్ట్ కాకపోతే మనం వచ్చేసేసి ఫ్రంట్లో ప్యాసింజర్ని కూడా డైరెక్ట్ వితౌట్ డిస్టర్బ్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అడ్జస్ట్ చేయవచ్చు వాళ్ళ సీట్ని ముందలు కానీ వెనకలు కానీ. సో ఇది కూడా ఒకటి బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. ఏసీ డైరెక్ట్గా ప్యాసింజర్ వస్తుంది మనకి. అండ్ అక్కడ వచ్చేసేసి మనకి కంప్లీట్ ఎల్ఈడి ల్యాంప్ అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి విఐపీ స్పాట్ లైట్ అండ్ యాంగులర్ ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఎల్ఈడి ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ థర్డ్ రో సెక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి ఏసీ విండ్స్ మళ్ళీ థర్డ్ రో సెక్షన్ కోసం. ఏదైతే మీకు సిల్వర్ క్రోమింగ్గా అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేసి కంప్లీట్గా మీకు అంబియన్ లైట్ అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కంప్లీట్ లైట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా కలర్స్ మనకు కనిపించదు ఎందుకంటే మార్నింగ్ టైంలో నేను షూట్ చేస్తున్నాను కాబట్టి. సో ఇన్ కేస్ నైట్ వ్యూలో అయితే మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సన్ రూఫ్ ఓపెన్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఉంటుందండి టెంపరేచర్ కంట్రోల్, ఇక్కడ మనకి ఫ్యాన్ స్పీడ్, ఇక్కడ ఏదైతే మీకు నేను లైటింగ్ అని చెప్పాను కదా అని కంట్రోల్ చేయొచ్చు. సో సన్ రూఫ్ ఓపెన్ ఉంది కాబట్టి ఆల్రెడీ నేను క్లోజ్ చేసి చూస్తున్నాను. చూసారు కదా అంత పర్ఫెక్ట్గా ఉంది డిజైన్ ఇంటీరియర్. సో ఇది మన బిజినెస్ క్లాస్లో మిడ్ రో ఏదైతే మనకి ఇంట్రెస్టెడ్ అండ్ పర్ఫెక్ట్ ద సెగ్మెంట్. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి వుడ్ ఫినిషింగ్తో ఇచ్చారు విత్ క్రోమింగ్. సో ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్ ద సెగ్మెంట్ అన్నట్టు కనిపిస్తుంది. అండ్ స్పీకర్స్ వచ్చేసేసి మనకి ఇక్కడ ఈ వెల్ఫేర్లో 17 స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు జేబిఎల్ స్పీకర్స్. సో కంప్లీట్ థియేటర్ మోడ్ సౌండింగ్ అనేది మనం ఈ వెల్ఫేర్లో ఎంజాయ్ చేయొచ్చు. సో వెల్ఫేర్లో మీరు స్టెప్పింగ్ చేసేటప్పుడు గ్రిప్పింగ్ కోసం మనకి హోల్డర్ అనేది ఇచ్చారు. సో విత్ కంప్లీట్ లెదర్ ర్యాప్డ్ విత్ క్రోమింగ్తో కనిపిస్తుంది. సో ఇది కూడా రిచ్ అండ్ ప్రీమియంగా కనిపిస్తుంది. సో నేను మీకు డోర్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, జస్ట్ టిల్ట్ చేయగానే ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది. చూసారు కదా ఈ విధంగా డోర్ అనేది కూడా కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్గా సెట్ అవుతుంది. సో నేను ఇంతకు ముందు లోపల కూర్చున్నప్పుడు ఏ విధమైన పొజిషన్లో ఉన్నాను అనేది మీకు కనిపిస్తుంది చూడండి. చూసారుగా సో ఫ్రెండ్స్ డ్రైవర్ సీట్ కూడా ఇదే విధంగా మనం కిలెస్ ఎంట్రీ విత్ కీ కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసేసి మనకు కంట్రోలర్స్ ఇక్కడే ఉన్నాయి, విండో కంట్రోలర్స్ అండ్ ఓఆర్విఎం. ఓపెన్ చేయగానే డ్రైవర్ సీట్లో మనకి ఆటోమేటెడ్ అడ్జస్ట్ చేసి ఉంటుంది. సో అది మనకు ఒకవేళ పర్ఫెక్ట్గా సెట్ అయినట్లయితే మనం అదే విధంగా సెట్ చేసుకోవచ్చు, లేదా మాన్యువల్గా కావాలనుకుంటే సైడ్లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనము ఈ విధంగా మనకి అకార్డింగ్ టు మన ప్రకారంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంజన్ స్టార్ట్ చేయడానికి కప్ హోల్డర్ డ్రైవర్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బిజినెస్ క్లాస్ కార్ కాబట్టి డ్రైవర్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీ విండ్స్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్లస్టర్ ప్యానెల్. ఇక్కడ వచ్చేసేసి మనకి ఇకో మోడ్, పవర్ మోడ్ అండ్ ఛార్జ్ మోడ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాం, ఫ్యూయల్ ఎకానమీ ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకు కంప్లీట్ స్పీడోమీటర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫ్యూయల్ గేజ్ కూడా మనకి ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టీరింగ్ వచ్చేసేసి మనకి కంప్లీట్ టొయోటా బ్యాజింగ్తో. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న కంట్రోల్స్ వచ్చేసేసి మనకి ఇన్స్ట్రుమెంటల్ క్రిస్టల్ ప్యానెల్ కంట్రోల్ చేయడానికి. సో ఈ విధంగా నేను చూపిస్తాను. సో ఈ విధంగా మీరు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. సో ఈ డిస్ప్లే ఏదైతే ఉందో దాన్ని మనకి బ్రైట్నెస్ తగ్గించాలనుకున్నా పెంచాలన్నా కూడా ఇక్కడ మనకి సపరేట్ బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసేసి మనకి మల్టీమీడియా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ మనం అన్నీ డైరెక్ట్ ఫింగర్ టచ్ కాకుండా మనము ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. అండ్ డ్యూయల్ జోన్ ఫ్రంట్లో మనకి ఏసీ వెంట్స్ ఇస్తున్నారు, రేర్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఏదైతే నేను మీకు వుడ్ ఫినిషింగ్ అని రేర్లో చెప్పానో అదే వుడ్ ఫినిషింగ్ ఇక్కడ కూడా క్యారీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు.
సో చూసినప్పుడల్లా ఈ వుడ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా బిజినెస్ క్లాస్ అనిపిస్తుంది. అండ్ గేర్ నాబ్ మీద కూడా మనకి వుడ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లెదర్. మనకి ఈవీ మోడ్, ట్రాక్షన్ మోడ్, ఎకో మోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కప్ హోల్డర్ విత్ కంప్లీట్ వుడ్ ఫినిష్తో, సో ఇది కూడా గ్లాసీగా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వైర్లెస్ ఛార్జింగ్ మొబైల్, ఇక్కడ మనం పెట్టి ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్కి కంట్రోలర్స్, నేను ఇప్పటివరకు చూడలే, సో అంత స్పేసియస్గా ఉంది. అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఇక్కడ మనం ఛార్జింగ్ పోర్ట్ పెట్టి మొబైల్ అనేది ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి చిన్నది కూడా ఎంత పర్ఫెక్ట్గా డీటెయిల్గా చేశారనేది మనకు కనిపిస్తుంది. కో ప్యాసింజర్ కూడా ఒకవేళ ఓపెన్ చేయాలనుకున్నట్టయితే టూ సైడ్స్ అనేది ఓపెన్ చేయడానికి ఫీజిబిలిటీగా పెట్టారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి వుడ్ ఫినిషింగ్ ఏదైతే మీకు నేను ఇక్కడ చూపించానో, సో అదే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ట్రోమింగ్తో డిజైన్ చేశారు, సో పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఏసీ వెంట్స్ ఇక్కడ వుడ్ ఫినిష్తో ఇచ్చారు కదా, సో ఇది కూడా పర్ఫెక్ట్ గ్లాసీ ఫినిషింగ్, రిచ్ ప్రీమియంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సఫిషియంట్ ఎనఫ్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంట్రోలర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. మనకి డోర్, సైడ్ డోర్ ఒకవేళ ఎవరైనా క్లోజ్ చేయకుండా వెళ్ళినట్టయితే డ్రైవర్ ఇక్కడ నుంచే కంట్రోల్ చేసి క్లోజ్ చేయొచ్చు. రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ డోర్ చేయొచ్చు, అండ్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ అంటే లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ నుంచే చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే మనం రేర్ బూట్ కూడా ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే లైటింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసేసి వ్యానిటీ మిర్రర్ అండ్ లైటింగ్ వచ్చేసేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు వ్యానిటీ మిర్రర్ది. సో కంప్లీట్గా నా ఒపీనియన్ ఏంటంటే పర్ఫెక్ట్ సెగ్మెంట్ ఏదైతే బిజినెస్ క్లాస్ అని చెప్తున్నారో అంతే రిచ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో రిచ్నెస్ మిడ్ రోలో, సో ఇక్కడ చూసారు కదా. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ కార్ అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తెలనోళ్ళు అయితే వచ్చేసేసి చాలామంది కియా కార్నివల్ కంపేర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఈ కార్లో వెళ్ళి కూర్చొని సీట్స్ కానీ మీరు ఆ కైండ్ ఆఫ్ డిజైన్ మీరు ఇంటర్నల్గా వెళ్ళి కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. సో కియా కార్నివాల్ అసలు దీనితో పోటీ కాదు, దీని లెవెల్స్లో కూడా దగ్గర కూడా రాలేదు. సో ఆ కైండ్ ఆఫ్ లగ్జరీనెస్ ఈ కార్లో ఉంది. సో ఎవరెవరైతే కియా కార్నివాల్ దీనికన్నా బెటర్ అని అనుకుంటున్నారో వాళ్ళకి నాకు తెలిసినంతవరకు అయితే ఈ కార్ ప్రోడక్ట్ గురించి తెలియదు అనుకుంటా. సో ఇంటీరియర్ ఒకసారి వెళ్ళి మీరు కూర్చున్నట్లయితే మీకు అర్థమవుతుంది. దీని కాంపిటీషన్లో ఉన్న కార్ వచ్చేసేసి అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఉన్నది వచ్చేసేసి మనకి మర్సిడీస్ వీ క్లాస్ 220D. సో అది దీంతో కంపీట్ చేస్తుంది, నాట్ ద కియా కార్నివల్. సో మీకు తెలియనట్లయితే కియా కార్నివల్తో మాత్రం కంపేర్ చేయకండి. ఒకసారి మీకు కూర్చున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ప్రోడక్ట్ గురించి పర్ఫెక్ట్ తెలిసినట్లయితేనే మీరు కంపేర్ చేయండి. సో మళ్ళీ ఉంటాను మరో రివ్యూతో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.